ఈటెల రాజేందర్ మోసానికి గెల్లు శ్రీనివాస్ విధేయతకు మధ్య హుజూరాబాద్ లో పోటీ జరుగుతోందన్నారు మంత్రి హరీష్ రావు. సెంటిమెంట్ డైలాగ్స్ తప్ప గెలిస్తే ఏం చేస్తాడో ఈటెల చెప్పడం లేదన్నారు. గెల్లు శ్రీనివాస్ ని గెలిపిస్తే తాను దగ్గరుండి అభివృద్ధి పనులు కంప్లీట్ చేయిస్తానన్నారు హరీష్. గెల్లు శ్రీనివాస్ గెలుపుతో హుజూరాబాద్ అభివృద్ధి సాధ్యమన్నారు మంత్రి గంగుల కమలాకర్. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో టీఆర్ఎస్ చేరికల కార్యక్రమంలో మంత్రులు పాల్గొన్నారు. గెల్లు శ్రీనివాస్ గారి విధేయతకు మధ్య జరుగుతున్న పోటీ. 4 నెలల కింద బీజేపీ మందులు చెప్పాయి, సూదులు చెప్పాయి, మంచి పార్టీ కాదా నువ్వే అంటివి. మరి ఇవాళ ఏ నోటితో మళ్ళీ బీజేపీ పార్టీకి ఓటు వేయమంటున్నావు? మాట మార్చింది ఎవరు? అబద్ధం చెప్తుండే ఎవరు రాజేందర్ గారు అని నేను అడుగుతా ఉన్నా. అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమమే ఊపిరిగా పనిచేసే పార్టీ టీఆర్ఎస్ పార్టీ తప్ప ఈ పార్టీకి ఇంకొక ఆలోచన లేదు. మరి మేము మీ అందరినీ కోరే, గెల్లు శ్రీను చాలా పేద పిల్లవాడు, పేదింటి బిడ్డ. నేను ఆస్తులు డిక్లేర్ చేస్తే ఎవరు ఆస్తులు ఎత్తారో మీరు అంతా చూసింది. 100 కోట్లు శ్రీమంతుడు ఎవడో ఎవరో ఈ రోజు మరి పేదింటి బిడ్డ ఎవరో మీరే చూసింది. సో దయచేసి మంచి చెడును విశ్లేషించండి, న్యాయాన్ని అభివృద్ధిని గెలిపించాలని పార్టీలో చేరిన యువ మిత్రులను విద్యార్థి మిత్రులు అందరినీ పేరు పేరున కోరుకుంటూ జై తెలంగాణ. ఒక్కసారి ఆలోచనుడి విశ్వసనీయతకు వెన్నుపోటుకు మధ్య జరిగే ఎన్నికలు. ఈ రోజు పార్టీ కమిట్మెంట్ గా తెలంగాణ ఉద్యమంలో కమిట్మెంట్ గా పనిచేసిన గెల్లు శ్రీనివాస్ కు ఇది ఒక విశ్వసత ఉన్నది. పార్టీకి వెన్నుపోటు పడిచిన ఈటెలందరూ ఒక పోటీస్తున్న కాబట్టి దయచేసి అభివృద్ధిని ముందు రండి. కేసీఆర్ బొమ్మ మీద ఈరోజు జరిగే ఎన్నికలలో మీరందరూ కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి మద్దతు మనస్ఫూర్తిగా కోరుకుంటూ